హైడ్రా వచ్చింది, ఇక చెరువులను కాపాడుకునే సిచ్యువేషన్ ఇప్పటికైనా తెర లేచింది అని అందరు సంతోషపడ్డారు. బడా బాబులు కబ్జాలు చేసినటువంటి జాగాలను ఇప్పటికైనా మనం కాపాడుకోవచ్చని అందరూ నలుగురు కూర్చున్న దగ్గర మాట్లాడుకున్నటువంటి సిచ్యువేషన్. కానీ ఇప్పుడు హైడ్రా అనేది సో పేద ప్రజల మీద కూడా ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది అనేసి చెప్పొచ్చు. చెరువులను సాకుగా చూపించి పేద కుటుంబాలకు కూడా నోటీసులు జారీ చేసినటువంటి సిచ్యువేషన్. సో బోయిన్పల్లి నియర్ బై ఉన్నటువంటి అస్మత్పేట బోయిన్ చెరువుకి పక్కనే ఉన్నటువంటి అర్జన బస్తీలో కూడా 250కి పైగా ఇల్లుంటే అందులో 125 కుటుంబాలకు నోటీసులను జారీ చేసింది. వారం రోజులు టైం మాత్రమే కేటాయించి హైడ్రా అనేది నోటీసులు జారీ చేయడంతో ఈ వారం రోజుల సంధి బిక్కుబిక్కుమంటూ ఎప్పుడు హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది, ఎప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లన్నింటినీ కూడా కూల్చివేసే ప్రయత్నం చేస్తుంది అని ఇక్కడ ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ఇక్కడ పేద ప్రజలందరూ కూడా నిద్ర లేనటువంటి సిచ్యువేషన్ గడుపుతున్నారనేసి తెలిసింది. సో ప్రజెంట్ మనం న్యూస్ లైన్ వేదికగా ఇక్కడికి వచ్చాము. గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులు, వాళ్ళకి ఎప్పుడు నోటీసులు ఇచ్చారు, వాళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు, అసలు వాళ్ళకు రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా, ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లకి పట్టాలు ఉన్నాయా అన్నటువంటి సిచ్యువేషన్ని మనం వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీరు మీకు నోటీసులు ఇచ్చారనేసి తెలిసింది. సో మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ, ఎన్ని సంవత్సరాల నుంచి, ఎప్పుడు ఇచ్చారు మీకు నోటీసులు? మొన్న వేసవారం ఇచ్చారు మేడం, పోయిన వేసవారం ఇచ్చిండ్రు, వారం రోజులు ఇచ్చేయాలని నోటీసులు వచ్చినాయని చెప్పిండ్రు. చెప్తే తర్వాత మేమేం చేసినాము, మేము ఊకున్నాం. మళ్ళీ నిన్న మీడియా వాళ్ళు వచ్చిండ్రు, మీడియా వాళ్ళకి అంతా చెప్పినాం. మళ్ళీ మా ఇల్లు తీసేస్తాంటే మేము ఎట్లా ఉంటాం మేడం, ఎక్కడ ఉండాలా మేము, ఎక్కడ చేయాలా చెప్పు. మాకు మాకు మా ఇల్లు మాకే కావాలా, కానీ వేరే ఇల్లు మాత్రం మాకు వద్దు. మేము మా జాగాలు మా కీలమ్మకు మమ్మల్ని అందరు చంపేసి రేవంత్ రెడ్డిని మా జాగాలు కబ్జా చేసుకోమని. కాదమ్మా, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు? చెరువులకు సంబంధించిన జాగాల మీరు ఇల్లులు కట్టుకున్నారు అనేది మీకు నోటీసుల్లో స్పష్టంగా రాసింది. మరి చెరువుల్లోనే మీరు ఇల్లులు కట్టుకున్నారని తెలిస్తే వర్షం వచ్చినప్పుడల్లా మీ ఇళ్ళకి నీళ్ళు వచ్చేవి నీళ్ళు రాలు మేడం, మా ఇళ్ళకి నీళ్ళే రాలు. మంచిగా ఉన్నాం మేము 50 సంవత్సరాలు మా అత్త మామలు సంసారం చేసి, మేము మేము కూడళ్ళు సంసారం చేసి, మా బిడ్డలు కూడా సంసారం 3 తరంతరాలు అయింది మేడం. చేయబట్టి అంతా చేసినాం, అంతా ఇది చేసుకున్నాక తర్వాత ఇప్పుడు మాకు ఇట్లా మాకు ఎమ్మడి అగస్తంగా మాకు నోటీసులు పంపిస్తే మేము ఎక్కడ పోతాం, ఏ రోడ్డు పైన పడతాం, ఎక్కడ ఉంటాం? మేము ఇళ్ళల్లో పని చేసుకొని బతకటోళ్ళం, మేము గరీబ్ వాళ్ళం, మేము గరీబ్ వాళ్ళం మేడం. మా ఇల్లు కొలుస్తే అంటే రేవంత్ రెడ్డికి ఏమన్నా న్యాయమవుతుందా? ఇది అన్నాలేమా నాయమ్మా? చిన్న చిన్న పిల్లలుండ్రు, నా భర్త లేడు, నా కొడుకు చచ్చిపోయాడు, మా కింట్లో వాళ్ళు ఆడపిల్లల మీద బతుకుతున్నా నేను, నా కాలు ఎరిగింది, నేను ఎక్కడ చదవాలా, నా పిల్లల్ని ఎక్కడ వేసుకొని తిరగాలా, నేను ఎక్కడ ఉండాలా చెప్పుండ్రి, మీరే చెప్పుర్రి నాయమ్మా. ఇది అన్నాలేమా రేవంత్ రెడ్డికి ఏమన్నా న్యాయమవుతుందా? ఇది అర్జెంట్ వస్తుంది, కూలీ చేసుకుంటే ఒక రోజు కిలో బియ్యం తెచ్చుకొని తింటాం, కూరగాయలు అమ్ముకుంటాం మార్కెట్లో, బంగ్లాలో చిప్పలు దమ్మని పోతాం మేడం, వేసుకుంటాం మీ ఇళ్ళల్లో. చెప్పు మేము ఎట్లా చేస్తాం, మేము ఎట్లా బతుకుతాం చెప్పు. మీరే న్యాయం చెప్పండి, మీరే ఆ రేవంత్ రెడ్డికి చెప్పండి మీరే, ఈ న్యాయము మంచిదా, ఇది మంచిగుందా లేదా, ఈ హస్బెండ్ పెట్ల ఇట్లా చేస్తే మా మీద దౌర్జన్యం చేస్తే ఎట్లా ఉంటుంది ఇది? ఇది పేదోళ్ళ మీద చేయొద్దు, మంచి మంచి బాడాబాబుల మీద చేసుకోమాను, మా పేదల మీద చేయొద్దు. అయినా మాకేం చేయకున్నా పర్వాలే, మాకు రేషన్ కార్డు లేకున్నా పర్వాలే, మాకు ఇండ్లు లేకున్నా పర్వాలే, మాకు డబల్ బెడ్రూమ్లు వద్దు, మాకు ఏ వద్దు, మా జాగాలు మాకే కావాలి, మా ఇండ్లు మాకే కావాలి. ఆయనకు కావాలంటే, మా జాగాలు కావాలంటే మమ్మల్ని చంపి మొత్తం జీసీపీ మా మీదకి తీసుకొని మా పిల్లలకి ఇలా చంపేసి మొత్తం మమ్మల్ని చంపి ఆయనకు మా జాగా కాపాలిచ్చుకోమను. అంతకన్నా మించి ఇంకేం లేదు మేడం. చాలా మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది మేడం. నువ్వు ఏమన్నాను, మాకు మొన్న సంది వారం రోజు తిండి పేయబడతలేదు, ఏం పడతలేదు మేడం. మేము ఎంత ఎవరో చెప్పుకుంటాం మేడం, మాకు వెనక ముందు ఎవరు లేరు మేడం, చేసుకునే తిండి ఆడవాళ్ళం ఉన్నాం మేడం. మేము చెప్పు, మేము ఎక్కడని చేసుకుంటాం మేడం, మేము ఎక్కడని రామంటాం, ఇట్లా అగస్తంగా మాకు ఇస్తే మేము ఎక్కడని పోతాం చెప్పు. నా బిడ్డలు పనులకు పోతారు, బంగ్లాల పని పోతారు, ఒక్కదాన్ని నా కాలు ఇరిగింది, నాకు ఉంటిదాన్ని నేను, నా బిడ్డలు నన్ను చాతుండ్రు, నాకు ఎవరు, నా కొడుకు దాన్ని సాధే కొడుకు చచ్చిపోయింది మేడం. నాకు చెప్పు ఎక్కడికి వెళ్ళి ఇదైతాం చెప్పు మేడం. మేము ఇన్ని రోజులు నిన్నటిసంది మాకు తిండి పేగి పట్టనిచ్చలేరు, మీడియా వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు, చెప్తానే పోతున్నాము. తలకాయ నొప్పి, అటటాకులు ఉన్న మనుషులు ఉన్నాము, అందరం ఉన్నాము, అంత బీపీ డౌన్ అయిపోయి పడిపోయేటోళ్ళం, ఇట్లా ఉంది మేడం మా పరిస్థితి. మాకు మాత్రం మా ఇళ్ళకి మేము ఖాళీ చేయము, మా మేము ఖాళీ చేయము, మా జాగాలు మాకే కావాలి. కూల కొట్టేటప్పుడు మమ్మల్ని మా పిల్లలందరూ జీసీపీకి
కుక్కలు కూడా చచ్చి చంపేసి అయినా జాగ్రత్తగా పలుచుకోవాలి. మీ మొత్తం ఈ బస్తీలో 200 ఇళ్ళకు పైగానే ఉన్నాయంట, 125 ఇళ్ళకైతే నోటీసులు ఇచ్చిరంటున్నారు. ఇదంతా కూడా చెరువులకు సంబంధించిన జాగాని ఆక్రమించి ఇక్కడ ఇళ్ళ నిర్మాణం జరిగింది అంటున్నారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారమ్మా? మీకు ఎప్పుడు నోటీసులు ఇచ్చారు? మీ చేతికే వచ్చి ఇచ్చిరా? ఎవరు వచ్చి తీసుకోలేదు, అది పెట్టిపోయిన అంతే, తీసుకోలేదు. మేము ఎవరము అది పెట్టేసి వెళ్ళిపోయింది వాళ్ళు. మేము వచ్చి 2 సంవత్సరం అవుతుంది, అలా మేము తీసుకోలేదు. తీసుకోలేకుంటే గేటు పెట్టేసిపోతున్నారు వాళ్ళు. మేము ఇప్పుడు తర్వాత ఉండి మేము కంప్లైంట్ ఇచ్చినా మీ కులగొట్టేస్తారు అని అంటే, ఇన్ని సంవత్సరాలు ఉండి మేము పిల్లలు పెట్టుకొని జల్లు పెట్టుకొని మా మొగ్గులు వచ్చినా మేము ఈయన పడ్డాము, ఈయన చేస్తున్నాము. నా ఇన్నర పని చేసుకుని బతికే వాళ్ళము. ఆ మేము పెట్ట రోడ్డు మేము వాడాలా? నేను గెలిపి దీన్ని గెలిపించినమ్మా. ఉన్నాయి ఉన్నాయి మేడం, ఉన్నాయి. 30 గజాలే మేడము, 30 గజాలే కాదు, 30 గజాలు జాగా. నువ్వు ఎట్లా కొలగొట్టుతావు? నువ్వు అన్నీ చూసేసారు, అన్నీ ఉన్నాయి. ఇంటి ట్యాక్సీ కడుతున్నాము, కరెంటు బిల్లు కడుతున్నాము, అన్నీ కడుతున్నాం మేడం. ఏం కడతలేము, గవర్నమెంట్కి చెప్పు. అటప్పుడు ముందు చెప్పుంటే నువ్వు కట్టేప్పుడు కట్టొద్దని అప్పుడు కట్టేసుకున్నావు నువ్వు. ఎన్ని సంవత్సరాలు కింద ఇక్కడ అన్ని నిర్మాణాలు జరిగినాయి. ఈ మధ్య కాలంలో కట్టినటువంటి ఇల్లులు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు ఈ మధ్యకాలం, ఏం లేదు. ఇప్పుడే నోటీస్ రావడం వచ్చిన ఆయన, ఇప్పుడైతే ఏ ఇల్లు కట్టలేదు మేడం, ఏ ఇల్లు కట్టలేదు అసలు లేదు. అలా కట్టేసిపించి కట్ట కూడా వేసిపించిండ్రు. ఆ కట్ట దాటి ఎవరు పోతలేరు, చేస్తలేరు, అంతే. ఇక్కడ మీకు అంది పట్టాలు ఏ గవర్నమెంట్ హయాంలు ఇచ్చారమ్మా? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటారు? మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు? మీరు ఏం పని చేసుకొని బతుకుతున్నారు? పని చేస్తాను, నాకు ఒక కొడుకు బిడ్డ, నాకు భర్త లేడు, మా అత్తమ్మ, నాకు భర్త లేడు, నేను ఇళ్ళలో పని చేసుకొని నేను బతుకుతాను అంతేగాని. అంతకు మించి ఇంకేం లేదు. ఇగో ఇది మా ఇల్లు, రేకులు ఇల్లు, ఇదే ఇల్లు. 30-40 సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ. మరి హైడ్రా అనేది నోటీసులు ఇచ్చింది, నోటీసులు ఇచ్చిన తర్వాత దాని తర్వాత కార్యక్రమం ఎట్లుంటది, కార్యాచరణ ఎట్లుంటదో మీకు తెలిసిందే. సో జేసీపీలు తెస్తారు, ప్రొక్రైనల్ తెచ్చేసి ఇంకా ఇల్లులు గుళ్ళగొట్టడం అనేది ఉంటుంది. ఎందుకంటే పాలమూరు జిల్లాలో మీకు అయిన సంఘటన తెలిసిందే. సో రేకుల ఇళ్ళనే సో రాత్రికి వచ్చేసి కులగొట్టి పోయిన సంఘటనలు మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు మీకు కూడా నోటీసులు అందింది, మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది ముందు? మేడం మేము ఆ నోటీసు ఇట్లా వచ్చి అది జేసీపీ తీసుకొచ్చింది అంటే ఇన్నే వండుకొని ఇన్నే చేస్తాం. చంపిన తర్వాత ఏమైనా చేసుకోలేదు చంపమాను అత్తమామ చేసి తీసుకొచ్చి ఇన్నే గాని అంతకుమించి అయితే ఏం లేదు. మమ్మల్ని చంపి తీసుకోమాను. మాకు కేసీఆర్ చేసినంత మటుకు రేవంత్ 6 నెలల నుంచి మాకేం లేదు మేడం. మాకు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఏ ప్రాబ్లం లేదు మేడం. కేసీఆర్ అన్ని విధాలుగా చేసిండు. మాకు నీళ్ళు లేకుండే, కరెంటు లేకుండే, రోడ్డు లేకుండే, ఇదంతా బురద ఉండే మేడం. అయినా కానీ మేము మాకు అన్ని చేసిండు కేసీఆర్. కేసీఆర్ ఉన్నప్పుడు మేము బాధపడలే, కానీ ఇప్పుడు బాధపడుతున్నాం మేము. ఇంటికి నల్ల కనెక్షన్ కానీ కరెంటు కనెక్షన్ కానీ ఇవన్నీ ఉన్నాయా? మీరు అన్ని బిల్లులు కడతారా? బిల్లులు అన్ని కడతారా? ఉన్నాయి మేడం, అన్ని కడతాం మేడం. అన్ని కట్టగా కూడా ఇది అన్ని ఎందుకు వచ్చినాయి మేడం? అన్ని రోడ్లు ఎప్పుడు పడ్డాయమ్మా? ఎవరు ఏ గవర్నమెంట్ హయాంలో పడ్డాయి ఇక్కడ రోడ్లు? ఈ రోడ్డు అంటే కేసీఆర్ ఉన్నప్పుడే 3 ఏళ్ల కింద 4 ఏళ్ల కింద పడ్డాయి మేడం. అంటే ఒక్కొక్క దిక్కు ఒక్కొక్కసారి వేసిండు అన్నాడు కేసీఆర్. కేసీఆర్ అయితే మాకు చాలా న్యాయం చేసిండు. కేసీఆర్ ఉన్నప్పుడు అయితే అంటే ఆయన గవర్నమెంట్ హయాంలో మీకు ఏం చేసిండు? అన్ని మంచి పని చేసిండు, అన్ని చేసిండు మేడం. ఏం చేయలేదని కాదు, రోడ్లు వేసిండు, కరెంట్కి ఇచ్చిండు, వాటర్ ఇచ్చిండు. వాటర్ ఇక్కడ రాకున్నా కానీ వాటర్ ట్యాంకులు ఇడికి తెప్పించి మాకు ప్రతి ఒక్కరి ఇంటికి డ్రమ్ములు నింపించిండు. మాకు నీళ్ళు బండ్లు గండకి గండక నుంచి పోయి గండక కింద తెచ్చుకుంటుంటి నీళ్ళు. ఒక్కొక్క బిందె వారం ఒక్కొక్క బిందె నీళ్ళు పట్టుకునే వాళ్ళం ఉన్నాం మేము. ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి పత్రం అయితే గ్రామ పంచాయతీ కార్యాలయం వాళ్ళు వీళ్ళకి ఇచ్చినటువంటి పత్రం. సో 1987లో జారీ చేసిండ్రు ఇది. సో అప్పటి నుంచి కూడా వీళ్ళు ఇక్కడనే నివాసం ఉంటున్నటువంటి. సో గ్రామ పంచాయతీ కింద ఇచ్చినటువంటి సో పత్రం, వీళ్ళు ట్యాక్స్ కూడా ఇంటి ట్యాక్స్ కూడా పే చేసినటువంటి పరిస్థితులు. ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళకి సంబంధించిన ఇంటి పత్రాలు కావచ్చు, లేదంటే వాళ్ళు కడుతున్నటువంటి ట్యాక్సులు కావచ్చు, వాళ్ళు కడుతున్నటువంటి కరెంటు బిల్లులు, అట్లాగే నల్ల బిల్లులు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ పత్రాల్లో అయితే పొందుపరుచున్నాయి. మరి ఇవన్నీ ఉన్న తర్వాత మరి వీటికి ఈ కరెంటు బిల్ కూడా ఉంది, ఈ మనం కొంచెం జూమ్ చేయండి. సో వీటన్నింటి విషయంలో వీళ్ళు ఇంత ప్రాంప్ట్గా ఉన్నప్పటికీ మరి
సో నిజంగానే చెరువులను కబ్జా చేసి ఇక్కడ అక్రమ నిర్మాణాలు గనక చేస్తే మరి అధికారులు వీళ్ళకి రిజిస్ట్రేషన్ ఎట్లా చేసినట్టు, మరి అధికారులు వీళ్ళకి కరెంటు కనెక్షన్ కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కి నల్ల బిల్లు నల్ల కనెక్షన్స్ కానీ ఇవన్నీ ఎట్లా ఇచ్చినట్టు. ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు సీసీ రోడ్డు కూడా వేసినటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనబడుతుంది. ప్రతి ఒక్క ఏరియాలో కూడా సీసీ రోడ్డు అయితే ఈ బస్తీల్లోనైతే మనకు కనిపిస్తుంది. ఇది అర్జన్ బస్తీ, 250కి పైగా ఇల్లులు కుటుంబాలు ఇక్కడ నివసిస్తాయి, ఇల్లులు కూడా అంతే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఇల్లులు చూస్తే చాలా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన ఇల్లులే కనిపిస్తున్నాయి. ఎందుకంటే రేకుల ఇల్లులు ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అయినటువంటి ఇల్లులు చాలా తక్కువ, వేళ్ల మీద లెక్క పెట్టినటువంటి ఇల్లులు మాత్రమే బిల్డింగ్ వరకు వెళ్ళినాయి. మిగతా అన్ని ఇల్లులు కూడా రేకుల ఇల్లులు అయితే కనిపిస్తున్నాయి. మరి అందరూ పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన ఇల్లులు కనిపిస్తున్నాయి. మరి కొంతమందిని మాట్లాడిద్దాం. మరి హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వాళ్ళు ఎట్లా తీసుకుంటున్నారు, స్వాగతిస్తున్నారా, లేకపోతే చెరువులను కాపాడుకునేందుకు వీళ్ళు కూడా ఏమైనా సహకరిస్తారా, మరి వీళ్ళ ఇళ్లకు నోటీసులు ఇచ్చిన విధానాన్ని ఎట్లా చూస్తారన్న విషయాలను వీళ్ళని మాట్లాడిన అడిగి తెలుసుకుంటారు. మీకు కూడా నోటీస్ ఇచ్చారా? మీరు ఎక్కడుంటారు? ఇదే బస్తీలో ఉంటారు? ఇదే బస్తీలో ఉంటానమ్మా. నేను మొన్ననే ఇల్లు కట్టినాను, నేను రిజిస్ట్రేషన్ చేపించుకున్నాను, రిజిస్ట్రేషన్ చేపించుకుని అప్పు చేసినాను మ్యామ్. అప్పు పరికి తీరలేదు నాది. నేను పనికి వెళ్తాను, ఇళ్ళలో పనికి వెళ్తాను. నా ఇల్లు అదే మ్యామ్, అది ఐదుగురు పొత్తులు ఉంది ఇల్లు. మా పొత్తులు మేము కట్టుకున్నాం, ఎవరి పొత్తులు వాళ్ళు ఏరెళ్ళం కట్టుకున్నాం, బతుకుతున్నాము. నాకు ట్యాక్స్ వస్తుంది, కరెంట్ బిల్ వస్తుంది, నల్ల బిల్ వస్తుంది, అన్నీ వస్తుంది. మరి ఓటు కోసం ఎందుకు వస్తారు మేడం లీడర్లు? చెరువు కింద ఇల్లు కట్టినాము, ఓట్ల కోసం ఎందుకు వస్తున్నారు లీడర్లు? పబ్లిక్ అందరికీ కూడా ఓటు హక్కు ఉందా? ఓటు హక్కు ఉంది మాకు. వాళ్ళు ఎందుకు వస్తున్నారు మాకు ఓటు వేయడం అనడానికి? మేము చెరువులో కట్టినాం భయ్, మీరు ఎందుకు వస్తున్నారు ఓటు వేయమని అడగడానికి? మాకు ఏ హక్కుతో వస్తున్నారు? చెరువులో కట్టినప్పుడు మేము ఇల్లు కట్టినప్పుడు మీరు అప్పుడే వచ్చేది ఉండే, వీళ్ళు ఎందుకు ఇల్లు కడుతున్నారని ఆ విధం మ్యామ్. అంతే కానీ చాలా ఆనందంగా ఉన్నాము. ఇచ్చారు మీ దగ్గరకు వచ్చి నోటీసులు ఇచ్చారా? మీతో ఏం మాట్లాడారు? ఇచ్చినటువంటి అధికారులు ఏమన్నారు? ఎప్పుడు ఇచ్చారు? ఏమని చెప్తూ మిమ్మల్ని సంప్రదించారు? ఏంటి, మా ఇంట్లో పూజ ఉండే అయితే వచ్చినారు. వస్తే దేనికోసం వచ్చినారు అంటే గిఫ్ట్ అన్నారు. గిఫ్ట్ అంటే ఏం గిఫ్ట్ అని మేము కొంచెం ఇట్లా ఫీల్ అయినాము. చదువుకోలేనమ్మా మేము, నీళ్ళ పనికి వెళ్ళొస్తాం. ఏంది గిఫ్ట్ అని చూసినాం. చూస్తే మా పాపకు చదివిమ్మన్నా, చదివితే మమ్మీ 7 డేస్లో రూమ్ ఇల్లు ఖాళీ చేయాలంటే నాకు అక్కడనే కుళ్ళిపోయినా నేను. రేవంత్ రెడ్డికి ఓటేసి తప్పు చేసినమ్మా అని అనిపించింది నాకు ఆ రోజు. ఓటేసినందుకు అమ్మా చెప్పుతో మేము కొట్టుకున్నామమ్మా ఆ రోజు. ఆ రోజు తెలిసింది రేవంత్ రెడ్డికి తప్పు ఓటేసినాను అని అనిపించింది నాకు. ఆ తర్వాత చూపించినాక మా పెద్దవాళ్ళకి మా వాళ్ళకి చూపించినాను. చూపించినాక ఆ తర్వాత లీడర్కి కలిసినాము, ఎమ్మెల్యేకి కలిసినాము. ఏం కాదమ్మా అని అనేసినారు. అంత మేడం, దానికన్నా ఏం చెప్పలేము. ఎవరు ఇక్కడ ఉన్నటువంటి బస్తీ లీడర్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఒక హామీ అన్నట్టు ఒక భరోసా అనేది ఏమైనా ఇచ్చిండ్రా ఈ 7 రోజుల్లో? ఎవరైనా వచ్చిరా మీ దగ్గరికి? ఎవరు వచ్చారు, ఎవరు రాలే. మేము వెళ్ళి అడుక్కున్నాము, వాళ్ళు ఎందుకు వస్తారు మేడం? మేము వెళ్ళినాం, వాళ్ళకి ఏం గరజు ఉంది? మాకు గరజు కదా, మా ఇల్లు పోతుంది, మా కొంప పోతుంది, వాళ్ళకేముంది? వాళ్ళు ఉన్నారు వాళ్ళ సీట్లో వాళ్ళు. మేము వెళ్ళినాము, అడుక్కున్నాము, కూసబెట్టినారు, సరే హామీ ఇచ్చినారు, అయిపోయింది. వాళ్ళ డ్యూటీ వాళ్ళు ఎక్కినారు, మా బాధమే పడుతున్నాం దినం రాత్రి. ఇట్లా కుళ్ళిపోతున్నాం, ఏ బండి వచ్చినా భయపడాలా, ఏదొచ్చినా ఏ వెహికల్ వచ్చినా భయపడాలా, మీ సంటలు వచ్చినా కూడా మేము భయపడాలా? రాత్రి నిద్ర లేదు, దినం నిద్ర లేదు. మా అత్తకు ముసలామెకు కూసబెట్టి నేను డ్యూటీకి వెళ్ళి వస్తున్నా మేడం. నేను చూడండి, ఇది నా రొట్టె గతి చిప్పలు, ఇది తెచ్చుకొని నేను తినాలా? ఇది నా గతి. ఇప్పుడు ఏం చెప్పాలో చెప్పండి మీరే. ఇక డ్యూటీకి వెళ్ళి ఇట్లానే వస్తున్నా, మా అత్తకు కూసబెట్టి పొద్దున్న 7 గంటలకు వెళ్తే ఈ టైం కోసం మేడం, పిల్లలకి స్కూల్ పంపించి. ఇక ఎందుకు అప్పు చేసిన మేడం? నా ఇల్లు పోతే నా అప్పు ఎవరు కడతారు? నా అప్పుతోనే చచ్చిపోతున్నా. నా ఇంట నా ఇల్లు, నా శవం నా ఇంట ఇంటనే వెళ్ళాలా? దానంటే ఏం లేదు, నాది ఒకటే కోరిక. ఆ తల్లికి ఒకటే కోరుతున్నా, నా ఇంట నా ఇల్లు. ఇక్కడ నల్లపోచమ్మ ఆలయానికి కూడా నోటీసులు వచ్చినాయి అని విన్నాము. ఆలయం కూడా ఎన్ని సంవత్సరాల నుంచి? చాలా మా ఆయన వాళ్ళ తాతయ్య వల్ల నుంచి ఉందమ్మ గుడి. అప్పటి నుంచి గుడి నివాసం ఉన్నది. అంతే మ్యామ్, గుడి కూడా నోటీస్ ఇచ్చినారు మేడం, అమ్మవారికి నోటీస్ ఇచ్చారు. అంటే మీ ఏరియాకి నీళ్ళు ఏమన్నా వచ్చి మీరేమన్నా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఎప్పుడైనా వర్షాకాలంలో వచ్చినాయా ఇంతకుముందు? ఇప్పుడు 2020లో కావచ్చు, 2022లో చాలా వరకు వర్షాలు వచ్చినప్పుడు ఎప్పుడన్నా చెరువు నీళ్ళు ఏమన్నా ఇటు వచ్చినాయా? అంటే ఏం రాలేదు మేడం, వాన నీళ్ళు ఏం రాలేదు. వాన అయితే పడింది, వాన పడలేదని కదా పడ్డాయి, అంతగానం రాలేదు. 2 మంత్స్ వస్తే మేమే కంప్లీట్ ఇస్తుండే, వస్తే మేమే వెళ్ళి ఎమ్మెల్యేకి కంప్లీట్ చేయకపోతుండేనా?
కేసీఆర్ వచ్చినప్పటి నుంచి అయితే మంచిగానే ఉండే. ఈ రేవంత్ రెడ్డి వచ్చిండు అంత నాశనం చేసిండు, ఓటేసిండు మేడం, ఓటేసినందుకు అంత బర్బాద్ చేసిండు. వారం రోజులు టైం ఇచ్చారు పెద్ద పెద్ద లీడర్లకి, పెద్ద పెద్ద బడా బాబులకేమో నెల రోజులు టైం ఇస్తారు. సొంతం సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఇట్లనే బఫర్ జోన్ లో ఉందనేసి చెప్పేసి ఆయనకు కూడా నోటీసులు ఇచ్చారు, కానీ నెల రోజులు టైం ఇచ్చారు. మరి స్టే తెచ్చుకోవడానికా, నిజంగానే కూలగొడతారా తర్వాత ముచ్చట? కానీ మీకు వారం రోజులు మాత్రమే టైం ఇచ్చారు. మరి వారం రోజుల తర్వాత ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి టైం కూడా పూర్తయింది, మరి ఎప్పుడు వస్తారో ఏం చేస్తారో తెలియని సిచ్యువేషన్, మరి ఎట్లా గడుపుతున్నారమ్మా? ఎట్లా గడుపుతున్నాం అంటే భయంతో బతుకుతున్నాము, భయంతో ఉంటున్నాము. మా పెళ్ళి అయినప్పుడు ఉంచుండము, మా పెళ్ళి అయినప్పుడు ఉంచుండము ఇక్కడనే, ఇప్పుడు కాదు అప్పుడు కాదు. నా కొడుకులు ఇట్టున్నారు, ఒకళ్ళు అయితే మా ఆయన కూడా లేడు, ఇప్పుడు ఆయన కూడా కాలం చేసాడు. ఎట్లా బతకాలి, ఏం చేయాలి మేము? సావాలా బతకాలా? ఏమి ఇది లేకుండా అయిపోయింది మాకు. నా పెళ్ళి ఎప్పుడో అయింది. ఏంది పెద్ద నాయన, మరి చెరువుని కబ్జా చేసుకుని ఇల్లులు కట్టిర అంటారు, కంప్లీట్ గా మీ బస్తీ మీదనే ఇప్పుడు హైడ్రా ఫోకస్ ఉంది. వార్తలల్లా అంతటా మారుమోగిపోతుంది. బోయిన్పల్లి, అదే బోయిన్ చెరువు మొత్తం కబ్జాకి గురైంది. అక్కడ ఉన్నటువంటి ఇళ్లను కూలిస్తేనే సో మంచి జరుగుతుంది, మార్గం చెరువును పెద్దగా చేసుకోవచ్చు అనేసి అంటారు. మరి ఈ చెరువు చుట్టూ చాలా పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కూడా కనిపించినాయి, అలా కూడా వచ్చినాయి అనే నోటీస్. వాళ్ళకి రాలేవు, వాళ్ళకి రాలేవు. ఖాళీ ఇక్కడ నుండి ఒక కట్ట కొత్త కట్టింది గవర్నమెంట్, అది ఇక్కడ నీళ్ళు రాకుండా. ఆ నీళ్లు ఎంత చెరువు నిండినా ఇంతవరకు కూడా రావు, ఈ ఇంతవరకు రావు ఖచ్చితంగా. ఇక్కడ ఎవరన్నా చెప్పమని నాకనే ఇంతకన్నా తెలిసింది, ఎంత చెరువు నిండినా కానీ. ఇంకొకటి అలవాల్ చెరువు అక్కడ ఉన్నది, అది ఒక టైంలో నేను చిన్నగున్నప్పుడు తెగిపోయినా కూడా మాకు ఇంతవరకు నీళ్ళు రాలే. ఇక్కడ వరకు పోయి మా మీదనే పడ్డలేదు గవర్నమెంట్ వల్ల, నాకు అర్థమైతే లేదు. అంతా మేమే కబ్జా చేసుకొని మేమే దీన్ని అన్ని సంపాదించుకున్నట్టు. మరి అలా అందరికీ గవర్నమెంట్ ఫ్రీగా కట్టిస్తున్నది అక్కడ. కాంగ్రెస్ హయాంలోనో ఎవరు హయాంలో మీకు పట్టాలు ఇచ్చిండ్రు, ఇప్పుడు చెరువుకి మీకు మధ్యలో ఒక కట్ట కూడా కట్టిండ్రు, సో బారిగేట్స్ కూడా ఏర్పాటు చేసిండ్రు, నీళ్లు రావని మీరు అంటుండ్రు. మరి నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు? హైడ్రా గురించి మీకు ఏమన్నా తెలుసా? హైడ్రా గురించి నాకు తెలియదు ఆ విషయం. నోటీసులు వచ్చినాయి ఫస్ట్ టైం, అది కూడా నేను నా వయసు ఎంత ఉండొచ్చు చెప్పొక మాట. 50 పైన కాదు, 80 ఉన్నా నేను. మా తాతన్నాడు నుంచి ఉన్నది ఇల్లు, ఇబ్బంది లేకుండా ఫస్ట్లా. ఇక్కడ మా తాతల ఇల్లు, మరి పొలం కింద ఉన్నది, అక్కడ పొలం కూడా ఉండే, ఆ పొలం కూడా చేసినాం. చెరువు కూడా ఒకసారి రెండుసార్లు వెళ్ళిపోయినా నా దృష్టిలో. అలవాళ్ళు చెరువు తెగిపోయినా కూడా మాకు ఇంతవరకు నీళ్ళు రాలే అందలే అప్పట్ల. 80 సంవత్సరాలల్లో చాలా గవర్నమెంట్లు మారినాయి, చాలా గవర్నమెంట్లను మీ ఎక్స్పీరియన్స్ లో చూసుంటూ మరి ఇప్పుడు ఎందుకు నోటీసులు వచ్చినట్టు? మరి మీరు ఇప్పుడు మళ్ళీ వస్తారు, ఖాళీ చేయమంటారు, ఖాళీ చేస్తారా? ఎట్లా ఖాళీ చేస్తాం మాకు? మేము అడుగుతాం గవర్నమెంట్ ను, ఫ్రీగా నువ్వు ఎన్ని బిల్డింగ్లు కట్టిస్తున్నావు అక్కడ? ఎవరికి కట్టిస్తున్నావు? ఎవరిని అడిగి కట్టించారు? మేము ఎవరిని అడిగి ఉంటాం? మా సొంతం జాగా మేము ఉండడానికి. గ్రామ పంచాయతీల సర్పంచ్లు ఎందుకున్నారు? వీళ్ళందరూ ఎవరున్నారు? తహసీల్దారులు ఎందుకున్నారు? వీళ్ళందరూ వచ్చి చూసి చేసిందే కదా, ఇదంతా కొత్తదేం కాదు కదా. ఇది కావాలని చేసే పని, ఇది మా దృష్టిలో అయితే కావాలని చేసే పని. గవర్నమెంట్కి సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పంపించింది, హైడ్రాని నియమించింది ఒక ఏజెన్సీని అంటున్నావు కదా, సో మరి గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నావు? మీ బస్తీలో అందరి తరఫున చాలా పెద్ద అయినవే, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? మా బస్తీలో మాకు సంబంధించిన ఇల్లు ఏం తప్పు చేసిన మిమ్మల్ని కట్టనీయకపోయిన ఉంటుంది మేము వద్దనమా? గవర్నమెంట్ మమ్మల్ని ఆఫ్ చేసి కట్టనీయకపోయింది. సర్పంచ్ని ఎందుకు పెట్టినరు? సర్పంచ్ గవర్నమెంట్ కూడా ప్రైవేట్ కూడా, మరి ఆయన పీరియడ్లోనే మేము ఇదంతా డెవలప్ అయింది. మేమున్నది 4 ఇండ్లు 5 ఇండ్లు ఎప్పట్లో, నేను బుట్టి చిన్నగా ఉన్నప్పుడు, ఒక ఈయనంతున్నప్పుడు. మరి ఇంత పెద్ద డెవలప్ అయింది, మరి ఏం చేస్తుంది గవర్నమెంట్? మరి ఇంటి గవర్నమెంట్లు పోయినాయి వచ్చినాయి, ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోలే ఒక్కరు రాలే. మరి ఈ గవర్నమెంట్కి ఎందుకు అంత శ్రద్ధ? చెరువులను కాపాడుకుంటారా? ఎక్కడ కాపాడుకొని ఏం చేస్తున్నారు? అది కాపాడుకొని పంట పండిస్తుంటాయి, మన లీవ్ ఆడ పొలాలు ఉన్నాయి అక్కడ కింద పండియడానికి. చెరువు పెద్ద చేయడానికే ఈ అక్రమ కట్టడాలన్నింటినీ కూల్చివేస్తున్నాం అంటున్నారు. దేనికి చేస్తున్నావు? పొలం గుడ్డి వ్యవసాయం మండియనికే, వ్యవసాయం మండియనికనే కదా పెద్దగా చెరువు చేస్తున్నావు. వ్యవసాయం లేదు, ఈ తూటి గుడిసెల దగ్గరకు వచ్చి మా పానాలు దీని ఏం లాభం నీకు? ఇది కావాలని చేస్తున్నావా? అవునండికి చేస్తున్నావా? నీకు ధర్మంత కానీ నాయన, మరి మేము ఏం బతకాలి? మేము ఎట్లా బతకాలి? చిన్న పిల్ల చిన్న పెద్ద ఎట్లా బతకాలి? మొగడు లేని వాళ్ళము, అత్త మామ లేని వాళ్ళము, ఇన్నేళ్ల సంధి వాడిన వాళ్ళము, ఎక్కడ పోవాలి మేము?
మేము ఏమన్నా కానీ నా పిల్లలకు మేము ఈసం పోస్తాం, చిన్న పిల్లలకి ఈసం పోస్తాం, మేము పెద్దలమంతా బండి కింద అంటాం. హాయిగా తీసుకొని పోమ్మను, హాయిగా తీసుకొని, హాయిగా తీసుకొని వెళ్ళమను. వచ్చి భూమి మట్టం చేసి ఈడికెళ్ళాక చెరువు చేసుకోమను. ఆయన ఆఫీస్ దాకా చెరువు చేసుకోమను. ఎంత పెద్దగా చేసుకోమను, ఆయన ఆఫీస్ దాకా చేసుకోమను. పిల్లలకు పిల్లలకు ఈసం పోస్తాము, ఇంట్లో ఇండ్ల వండ పెడతాము. మేము మీ బండి కడ్డమ్మట. నా పిల్లలు ఎవరంటే, పిల్లలు ఎవరంటే, పిల్లలు ఇండ్ల వయసు చూస్తారు. ఇండ్లు గుల్ల పట్టడానికి అన్ని పీనుగులు ఉంటాయి. అప్పుడు చల్లబడి మమ్మల్ని చంపి పిల్లలను పెడితే ఇండ్లు గుల్ల కట్టుకొని భూమి మటం చేసుకోమని. ఇంత పెద్ద మాట అంటున్నావు, సచ్చిపోతా ఇంత పెద్ద మాట అంటున్నావు, ఎంత బాధ అయితే వండుకోవాలి. నేను చింత పిల్లలను తీసుకొని నేను ఏడ వండుకోవాలి. నా మొగడు లేడు, ఐదుగురు ఆడపిల్లలు, ఒక ఇద్దరు పెళ్లి చేసి అడ్డమరు దొడ్డమ్మ. నేను ఇంకా ముగ్గురు నేను వండ పెట్టుకోవాలి. నాకు మొగడు లేడు, కొడుకులు లేరు, ఏడ వండ పెట్టుకోవాలి. మరి సంత ఈ సంపో చంపి నేను కూడా ఆయన బండి కట్టడం పట్టు. అంతే కదమ్మా, మీద అక్రమ కట్టడాలే అంటుండు. అన్నప్పుడు మేము ఇవన్నీ ఎప్పుడు కట్టినట్టుగా మీ దృష్టిలో కనబడుతున్నాయి? మీరు చూసినందుకు మరి ఇప్పుడు అన్ని రోజుల నుంచి ఆపండి, ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ క్వశ్చన్? అల్పే ఏళ్ళకి వెళ్ళి ఉన్నాము, కేసీఆర్ ఉన్నప్పుడు మాకు దక్క కలగలేదు. ఈయన వచ్చిండు 6 నెలలు కాలేదు. ఈ మోసమా మంచిదమ్మా? నాకు కూడా మన్మండ్లు మన్మరాండ్లు ఉన్నారు, వాళ్ళకి అందరికి ఏం చేయాలి? నాకు 3 కొడుకులు ఉన్నారు, కడుతున్నాము, టెక్స్లు కడుతున్నాం, కరెంట్ బిల్లు కడుతున్నాం. చిన్న కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలన, ఇంద్రమ్మ పాలన, ఇంద్రమ్మ రాజ్యం తీసుకొని వస్తా అన్నాడు. మరి అంటే మీ పేద ప్రజల వరకు ఏమొస్తుంది ఆయనకు? గరీబుల కొడితే ఏమొస్తుంది ఆయనకు? మాకు చంపుకో తింటాడా? మాకు చంపుకో తింటాడా? మా ఇంట్లో మాకు కావాలమ్మా, ఏమొద్దు. మేము టెక్స్ కడుతున్నాం, కరెంట్ బిల్లు కడుతున్నాం, నీళ్ళ బిల్లు కడుతున్నాం. ఆయన డాంబర్ రోడ్ ఉండే, సీసీ రోడ్ వేసిండు, నల్లలు వేసిండు, కరెంట్లు వేసిండు, దీపాలు పెట్టుకుని బతికినామా మేము? మట్టి రోడ్ ఉండే అప్పుడు. ఏంది 4 నెలలు 5 నెలలు కలగా కాగానే ఈయన గరీబుల కడుపు మీద మన్ను పోసి ఆయన ఏం సాధిస్తాడంట? సంవత్సరం కూడా నిలబడడు, సంవత్సరం కూడా నిలబడడు, దెంగేస్తాడు ఆయన. అంతనే అట్లనే చేయాలి ఆయనకు. గరీబుల నోట్లలో మన్ను పోస్తే ఆయనకు ఏం దొరుకుతున్నది? మేము ఇండ్లకు పొడగొట్టుకొని ఎక్కడ పోవాలమ్మా? పిల్లలను పట్టుకొని, పిల్లలను పట్టుకొని ఎక్కడ పోవాలి మేము? చిన్న చిన్న గుడ్డులు ఉన్నారు నాకు. నువ్వేం పని చేస్తావు, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? 15 ఇయర్స్ అయింది మేడం. మేము వేరే వాళ్ళది కొనుక్కున్నాము, ఇక్కడికి వచ్చి మా అమ్మ వాళ్ళు కట్నం ఇస్తే ఆ కట్నంతో ఇక్కడ కొనుక్కున్నాము. నేను ఇండ్ల పనే చేస్తాను, వంట చేస్తా. ఇప్పుడు పిల్లలు చిన్న పిల్లలు మా ఆయన వదిలేసింది మేడం. ఆ ఇంట్లో బ్రతుకుతున్నాను మేడం. నేను ఎక్కడికి వెళ్ళాలి? ఆ పిల్లలు ఇద్దరు పిల్లలు నాకు పాప బాబు. ఆ పిల్లలు పట్టుకుని నేను ఎక్కడికి వెళ్ళాలి? ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినప్పుడు మరి పక్క ఇండ్లు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు తెలియదా గవర్నమెంట్కు? ఇది కాదు గవర్నమెంట్ స్థలం కాదు, నువ్వు ఎందుకు రిజిస్ట్రేషన్ చేయ? అప్పుడు తెలియదా గవర్నమెంట్కు? నల్ల బిల్లు కడుతున్నాం, కరెంటు బిల్లు కడుతున్నాం, మరి అవన్నీ తెలియదా వానికి? ఎందుకు ఇట్లా మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నాం? బస్సులో అయితే బయటకు వస్తే పెద్దమ్మ నాయన, పెద్ద నాయన అమ్మ అని మాట్లాడే పలకరించేటోళ్ళు ఉంటారు కాబట్టి. ఇక్కడ నీ పిల్లల్ని పెట్టుకొని ఉన్నా కూడా నీకు కొంత సెక్యూరిటీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉంటున్నాం మేడం. ఇక్కడ వాళ్ళందరూ ధీమతోనే ఉంటున్నాం మేడం. గల్లీ మాకు అందరం ఒక కుటుంబం లాగానే ఉంటాం. ఇప్పటికైతే అతను వచ్చి మమ్మల్ని వారం రోజులు ఉంటే నిద్ర లేదు, తిండి లేదు, అసలు ఒక పూట తింటున్నామా ఉంటున్నామా కూడా తెలియట్లేదు మేడం. నేను మార్కెట్కి వెళ్తాను, ఈ పని చేసుకొని మార్కెట్కి కూడా వెళ్తాను. పిల్లల్ని సాదుకోవాలంటే స్కూల్ ఫీజులు కట్టాలి. మాకు ఎప్పుడు వచ్చిరో కూడా తెలియదు మేడం. నేను ఇంట్లో ఉండను, ఎప్పుడు వచ్చి వేసిపోయారో తెలియదు మాకు. వచ్చింది వచ్చిందంటే ఆ రోజు నుండి నిద్ర లేదు. మీ చేయకే ఇచ్చిరమ్మా నోటీసులు? లేదు మేడం, నేను తీసుకోలేదు. నేను ఇంట్లో లేను, ఇంట్లో వేసిపోయినారు. అంటే చేయికియకుండా ఇంటి డోర్లకు కానీ, లేదంటే ఇంటి పక్కన వాళ్ళకి కానీ, లేదంటే తన దగ్గరకు వచ్చి అయితే గిఫ్ట్ అని ఇచ్చిపోయినారంట? తెలియదు మేడం, నేను లేను, ఇంట్లో ఉండను. నేను ఇంట్లో ఉండను, మార్కెట్కి వెళ్తాను, కూలి పని చేసుకొని మార్కెట్కి వెళ్తాను. పొద్దున్న లేస్తే మళ్ళీ సాయంత్రం రాత్రి 12 అవుతుంది. నేను వచ్చేసరికి పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉంటారు, వాళ్ళకి తెలియదు కదా స్కూల్కి వెళ్ళేసి వస్తారు. అవన్నీ దేవుందయ్యా మేడం. ఇప్పుడు ఆయన నమ్ముకొని మేము ఓటేసినందుకు మమ్మల్ని ఇంట్లో రోడ్డు మీద పడేస్తున్నాడు. ఆడొచ్చి కూలగొడితే మాత్రం ఫస్ట్ మమ్మల్ని తీసేసిన తర్వాత కూలగొట్టుకొని ఇష్టం ఉన్నట్టుగా చేసుకొని ఫస్ట్ సేవలు మమ్మల్ని తీసిన తర్వాతనే చేసేసుకొని ఎన్ని రోజులు ఉంటా అనుకుంటాడో ఇట్లా ఇట్లనే చేస్తే ఎన్ని రోజులు ఉంటాడు మేడం? ఎన్ని రోజులు? ఒక సంవత్సరం ఉంటాడా? తీసేసుకొని ఎకరాలు కబ్జా చేసుకొని కొన్ని ఎకరాలలో కట్టుకున్నా వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళని తీసేసుకొని మేడం. మేమేం చేసుకున్నాం? 50 గజాలు 40 గజాలు ఇండ్లే, ఏమైనా ఎకరాలు ఉన్నాయా మా ఎకరాలలో ఉన్న వాళ్ళని వాళ్ళని పట్టుకొని? అంతే మేడం.
పెద్ద పెద్ద భూ కబ్జాలు చేసినటువంటి వ్యక్తుల్ని మీద చర్యలు తీసుకోవాలి. కానీ మాలాంటి చిన్న చిన్న పొట్ట కోసం పూట కట్టుకోవడానికి మీరు పనులకు పోతే మీలాంటి మీళ్ళ మీద జుల్లుం చూయించొద్దంటూ. అవును మేడం, మేము రోజు రోజు కూలి చేసుకొని ఒక ₹1 వెనకకేసుకొని కట్టుకున్న ఇండ్లు ఇవి. మా కష్టార్జితం వాడేమో మాకు కట్టియలేదు, వాడు ఇచ్చిన 6 పథకాలు ఒక్కటి కూడా మాకు ఇవ్వకపోని. మా కష్టం మాకుంటే చాలు మేడం, మేము ఏది అవసరం లేదు. మేము కట్టుకున్న ఇండ్లు, మేము ఉన్న ఇండ్లలో చాలు. వాడు ఇచ్చే 6 పథకాలు మాకు ఏది వద్దు. వాడు ఇండ్లు కట్టిస్తా అన్నాడు, భూములు ఇస్తా అన్నాడు, గ్యాస్ ఇస్తా అన్నాడు. వాడు కట్టించిన తర్వాత ఇక్కడ మాకు ఉన్నది చాలు. మా కష్టం మేమైతే పడుతున్నామో ఆ కష్టం మాకు చాలు. అమ్మా, ఇక్కడ మీకు అందరికి నోటీసులు ఇచ్చేటప్పుడు కనీసం పలానా జాగాల మీరు ఇల్లులు కట్టుకోండి, ఇల్లులు మాత్రం కూల్ చేస్తాము అని ఎవరన్నా మీకు ఇక్కడి వరకు వచ్చిన అధికారులు ఏమైనా చెప్పిర్రా? ఏమైనా హామీ ఇచ్చిరా? పూచీకత్ క్యా బోల్నా చారు గవర్నమెంట్ కో కుచ్ కభీ బోల్ కుచ్ భీ నే హమారా ఘర హమా కో తో అప్నా హా అప్నా ఘర అప్నే కుచ్ హో నా కిస్కా భీ కుచ్ భీ నే కో హమారా ఘర హమా దే డాలో బోలో. ఇంకొంత మంది బస్తీ వాసులు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ మీకు ఎప్పుడు వచ్చినాయమ్మా నోటీస్? మాకు 9 డేస్ అవుతుందండి, పోయిన బుధవారం వచ్చినాయి మాకు. 9 డేస్ అవుతున్నాయి మేడం. మీరు కూడా చూస్తున్నారు మేడం, ఇక్కడ ఎక్కడెక్కడ స్లమ్ ఏరియా మొత్తం ఇది మనకి. ఇప్పుడు మాకైతే ఏమో బిల్డింగ్ లేవు, ఎవరో ఒకరు కట్టుకున్నారు అంతే. అంతకంటే మేము చేయం లేదు మేము 30-40 ఇయర్స్ నుంచి మేము ఇక్కడ ఉంటున్నాము. ఇంతవరకు ఏ ప్రాబ్లం లేదు మాకు. ఇంకేమి ఏమన్నా ఆశిస్తలేము కదా తన దగ్గర నుండి అయితే. మాకు ఉండే నిలబెట్టమంటున్నాం కదా. ఇవన్నీ ఏంటి ప్రాబ్లం మాకు? మేము పొద్దున వేసి మార్కెట్కి వెళ్తాం, మళ్ళీ నైట్ ఉంటాము, ఒకరోజు ఉంటాము. పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు బస్సులలో. వాటర్ కలెక్షన్ మాకు ఏమో ప్రాబ్లం అంటే మాకు వాటర్ కలెక్షన్ లేదా, మాకు కరెంటు బిల్ లేదా, మాకు ట్యాక్సీ లేవా, ఏవి లేవు మాకు. ఎందుకు మమ్మల్ని నోటీసులు ఇచ్చినప్పటి నుంచి అసలు బయటికి ఎక్కడికి పనులలో కోతలేరు? ఈ నోటీసులు పట్టుకునే రాత్రి బవళ్ళు మేల్కొనే ఉంటారు, నిద్ర కూడా లేని రాత్రులు గడుపుతున్నారు అనేసి విన్నా. నిజమేనా ఉంటున్నాం మేడం? అట్లా ఈ టైంలో జాబ్కి వెళ్ళకుండా ఇంతమంది ఉంటున్నారా? నిన్నంతా డే మొత్తం అసలు అన్నం లేదు, ఏం లేదు, తిరుగుకుంటూనే ఉన్నాం. కనీసం ఎవరైనా ఇంట్లో చనిపోతున్న సాయంత్రం వరకు అన్న మళ్ళీ బయట పడేసొచ్చు, ఇంట్లో అన్నం తినుకుంటా నిమ్మల్లంగా ఉంటారు. ఇప్పుడు అంతకంటే ఘోరం అయిపోయింది మా పరిస్థితి. ఒక్కొక్క పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, అందరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, చదువుకున్న పిల్లలు ఉంటారు. ఏదో ఒకటి రూపాయి కష్టం చేసుకొని బతుకుతామంటే మళ్ళీ ఇదొక పరిశ్రమ అయిపోయింది మాకు. ఇంతవరకు ఎప్పుడు రాని కంప్లైంట్స్ ఇప్పుడు ఎందుకు వస్తాయి మేడం? ఇప్పుడు ఎందుకు నోటీస్ పంపించినట్టు ఇది మాకు? మరి ఏం జరిగింది వారం రోజుల్లో మీ బస్తీ పేరు మారు రోగుతుంది బయట? నోటీస్ ఇచ్చారు మాకు, 7 రోజులలో తీసేస్తామని. హైదరాబాద్ అనే వచ్చి వచ్చిందని చెప్పారు మాకు. మరి మా అత్త మామల నుండి మాకు మేము పెళ్లి చేసుకొని ఈ ఊరికి వచ్చినాం. మేము అప్పటి నుండి ఉంటున్నాం, 40-50 సంవత్సరాల నుండి ఈ ఇండ్లు ఉన్నాయి మాకు. ఇప్పుడు తీసేస్తా అంటే ఎట్లా తీసేస్తారు మేడం? మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి దేని గురించి? మేము ఎన్నుకున్నందుకు మాకు ఎన్ని పోటు ఓడుస్తుందా? దేనికి మేము? మేము ఎక్కడ పోవాలి? మేము అందరం పిల్లలం అందరం ఎక్కడ పోవాలి? మేము ఎక్కడ ఉంటాం? మేము మాకు ఆధారం ఇదే ఇప్పుడు ఇల్లు, మాకు ఇంకెక్కడ లేవు. మేము ఎక్కడ పోతాం? ఎట్లా ఎందుకు మేము ఎన్నుకున్నందుకు ఇట్లా చేస్తాడు మమ్మల్ని? గెలిచినందుకు మా కేసీఆర్ ఉన్నప్పుడు ఏ బాధ లేకుండే మాకు. 10 సంవత్సరాలు మేము హాయిగా ఉన్నాం మేము, తెలుసా? మాకు అన్ని సవలతు చేసిండు ఇక్కడ ఇలా కేసీఆర్. మరి ఈయన ఎందుకు ఇట్లా చేస్తుండు మమ్మల్ని? మేము ఎక్కడ పోతాం? అందరం బస్తీలో అంతా ఎక్కడ పోతాం? మేము ఇప్పుడు ఉన్న వాళ్ళం కాము. 40-50 సంవత్సరాలు మా అత్త మామ కూడా ఇక్కడనే ఉండిపోయారు, మా అత్త మామ అందరూ. మరి మేము మమ్మల్ని కొనుక్కొచ్చి ఈ ఊరికి కోడళ్ళం, మేము కోడళ్ళం వచ్చినాం. మేము ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎక్కడ పోతాం మేము? మా దగ్గర అన్ని ఉన్నాయి మేడం. మా దగ్గర ఇంటి గ్రామ పంచాయతీ సర్టిఫికెట్ ఉంది, మేము ట్యాక్సీ కట్టింది, మళ్ళీ ఇంటి పేపర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మా దగ్గర కూడా. మేము అన్నీ చూపిస్తాం కావాల్సింది. మరి ఆ రోజు ఎందుకు మాకు పర్మిషన్ ఇచ్చారు కట్టుకోవడానికి? మరి మాకు లీలు అక్కడి వరకే వస్తాయి. మేము ఆ రోజు మీరు మీకు తెలియ వాళ్ళకి తెలియదా? మరి ఈ కేసీఆర్ పాలనలో జరగలేదు, కాంగ్రెస్ పాలనలో జరగలేదు, తెలుగుదేశం పాలనలో జరగలేదు, ఇప్పుడు ఎందుకు జరుగుతుంది ఇట్లా? ఈయన వచ్చినాక ఎందుకు జరుగుతుంది? ఎందుకు మా ఈయన వచ్చిన దీని గురించేనా? ఇండ్లు గూలగొట్టడానికే వచ్చిండా? దేనికి వచ్చిండి ఈయన? ప్రజాపాలన చేయడానికి రాలేదా? ప్రజలను చంపడానికి వచ్చిండా? దేనికి వచ్చిండి ఈయన? మరి
అడుగుతాం ఓటు, ఆ ఓటు హక్కున్నప్పుడు మేము హక్కుతట్టు అడుగుతాం మేడం. నువ్వు 6 గ్యారెంటీల పేరు చెప్పి దొంగలాగా గెలిచినావు. 6 గ్యారెంటీలు గెలి చెప్పే పట్టుకనే మేము గెలిచినాం, మేము వేసినాం ఓట్లు. నువ్వు ఇప్పుడు 6 గ్యారెంటీల పేరు అబద్ధాలు చెప్పి గెలిచి ఈరోజు మమ్మలకు మా ఇండ్లు కూలగొడతావు నువ్వు. ఇన్నేళ్ళను 40-50 సంవత్సరాల నుండి ఉన్నాం మేము, మా ఇండ్లు కూలగొడతావు అనుకో. మేము ఎక్కడ పోతాం మేడం అందరము? ఈ వారం రోజుల నుంచి నోటీసులు ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు ఆల్రెడీ మీకు ఇచ్చిన టైం కూడా అయిపోయింది. మరి ఎప్పుడు వస్తారో, ఎప్పుడు కూలగొడతారో తెలియని పరిస్థితి మీ బస్తీలో నెలకొంది. స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా ఎవరికి వాళ్ళుగా వచ్చి మాట్లాడుతున్న వాళ్ళే ఉన్నారు. అంతే బాధ ఉందా మీకు కూడా? అంతే బాధ అంటారు మేడం. 5 రోజులు నేను స్నానం చేయక, స్నానం తిండి తినక 5 రోజులు ఇక్కడ స్నానం చేయక నేను. ఆ నోటీస్ ఇచ్చారు, దడ పుట్టింది. ఆ ఇల్లు పోతుందా ఉంటుందా, నా పిల్లలు ఎట్టా నేనెట్టా, ఇదే ఆలోచన మేడం. నైట్ నిద్ర పడతలేదు, నాకు బీపీ పేషెంట్ నేను. 40-50 సంవత్సరాల కాంచి ఉన్నది మేడం ఇది. 40-50 సంవత్సరాల కాంచి ఏ రాజ్యం ఎవడు ఏ పవర్త వేయలేదా. ఇప్పుడే వీడు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇప్పుడు తీసేయాలని ఏమన్నా హక్కు ఉందా మనకి? ఇంతమందిని ఎక్కడేస్తాడు? రూపాయి కిరాయి కూడా తెలియదు మాకు, ఎక్కడ పోవాలి? యాడేస్తాడు ఆ చెరువుకు ఆనకట్ట ఆయన వేసిపోయిండు. మాకు నీళ్ళు రావని చెప్పినాం, మేము వచ్చి కంప్లైంట్ ఇస్తే నీళ్ళు వస్తాయని చెప్పినవా? ఆ చెరువు నీళ్ళే మాకు చూడము మేము. చెరువు కూడా ఇక్కడ నుంచి కనిపిస్తానే లేదు. ఇక్కడ నుంచి చెరువు దగ్గరికి వెళ్ళడానికి కూడా అసలు దారి కూడా లేదంట. ఆనకట్ట ఉంది, దారి కూడా లేదు. దానికి దారి లేదా చెరువు మా ఆండవర్ల కూడా లేదు. ఏంటంటే ఆస్మన్పేట చెరువు అంటారు అంతే. ఇది అర్జున బస్తీ ఎస్సీ ఎస్టీ కాలనీది. ఇప్పటి నుంచి లేరు, ఓ తాతల ముత్తాతల నడకంచి ఉన్నారు. వాళ్ళందరూ అందరిని ఎత్తగొట్టి ఇప్పుడు వచ్చి ఈయన ప్రభుత్వం వెళ్తాడు. మరి ఏం చేయాలనుకుంటాడో, మరి జనాన్ని ఏం చేస్తాడో అంత పడతలేదు మేడం. ఇల్లు కూలిస్తే ఇంకొక దగ్గరికి వెళ్ళి ఎక్కడికి ఎక్కడికెళ్ళాం? ఇల్లు వద్దు, ఆకలి వద్దు, ఆయన సొత్తేవ మాకు వద్దు. ఇళ్ళనే పంటాం, ఇళ్ళనే సత్తాం, ఇళ్ళనే పెడతాం. మరి లోన్ ఎట్ట ఇచ్చారు ఇండ్లకు? వాళ్ళు చెక్ చేత కట్టుకున్నారు, మరి మేము ఇది రిజిస్ట్రేషన్ ఎట్ట అయినాయి? ఇంతమంది గవర్నమెంట్ లేరా అప్పుడు? ఇవన్నీ గవర్నమెంట్ కాదా? మరి ఇప్పుడు మళ్ళీ పోవాలనేది గవర్నమెంటేనా? అయితే మేము మరి మమ్మల్ని చంపి తీసుకొని పోవు, అంతే అంతే మేడం. ఎవరం బతకం మేడం? ఎక్కడ ఇండ్లు ఇచ్చినా పోలేము మేడం మేము. ఎక్కడ వద్దు అసలు, మాది మాకే చాలు, మా గుడి మాకే చాలు. ఆ కూలిపోయిన గుడిసేన ఏం లేదు మేడం, దాని మీద కప్పేసి కప్పుకొని అయినా ఉంటాం. కానీ నీ కాడికి వచ్చి మేము సమర్థన అడగాము, మేము గవర్నమెంట్ సొత్తుగా మాకు కావాలని మేము అడగాం, అంతే. సో గవర్నమెంట్ ఇచ్చేటువంటి 6 గ్యారెంటీలు కూడా మాకొద్దు, గవర్నమెంట్ పథకాలు కూడా మాకొద్దు. మా ఇల్లులు, మేము 30-40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మా ఇల్లులు మాకుంటే చాలు. ఎందుకంటే మరి అప్పటి గవర్నమెంట్లో ఇచ్చినటువంటి పర్మిషన్స్, ఇచ్చినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. కానీ మా బోటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే అసలు వాళ్ళకు వచ్చేది ఏంటి అన్న ప్రశ్నలు అయితే లేవని ఎత్తుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. కొంతమందిని మాట్లాడిద్దాం అమ్మ. మీరు చెప్పాక అసలు ఏంటి పరిస్థితి, ఎట్లుంది? మీ వారం రోజుల సంది మీ ఏరియాలో నోటీసులు ఇచ్చిండ్రు, ఖాళీ చేయమన్నారు, మీకు వారం రోజులు టైం మాత్రమే ఇచ్చిండ్రు. సో మరి వారం రోజులు టైం కూడా అయిపోయింది, ఎప్పుడు వస్తారో తెలియదు, ఏ వైపు నుంచి వస్తారో తెలియదు. ఇట్లానే ఉన్నారా మీరందా? ఇదే మాట్లాడ నోటీసులో ఇచ్చినప్పుడు మేము అడిగితే కూడా మాకు కరెక్ట్ సమాధానం ఇవ్వలేదు. ఏమనంటే మాకు ఇది కలెక్టర్ పంపించిండు అనేసి. కలెక్టర్ అంటే గవర్నమెంట్ వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళే కలెక్టర్స్ కదా, మీరు అట్లెట్లు ఇస్తారు? మేము సంతకాలు చేయకుండా కానీ దౌర్జన్యంగా మా ఇళ్లలోకి వేసిపోయారు. మా సంతకాలు లేవు, మా ఇల్లు, మా ఫోటోలు తీసుకుని మా పర్మిషన్ లేకుండా మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఎట్లా అంటే ఏదో మాకు వాళ్ళు బిచ్చమేసినట్టుగా మాట్లాడుతున్నారు. మేము ఫ్రీగా ఉంటున్నాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు, ఫ్రీగా ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. మేము ఫ్రీగా ఉన్నామా? మేము ఇప్పుడు మా పెళ్ళిళ్ళు అయి మేము 20 ఇయర్స్ అవుతుంది మమ్మల్ని చేసుకొని వచ్చి మా మామయ్య వాళ్ళు. మా మామయ్య వాళ్ళు వచ్చి వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఇక్కడ ఉన్నారు. మరి మేము ఈ 20 ఇయర్స్ నుంచి చూసినాం, ఎప్పుడు కూడా చెరువు నీళ్ళు అనేటివి ఇక్కడ వరకు రాలేదు. మరి వస్తే మేము చెప్తాం కదా మాకు ప్రాబ్లం ఉంది అని చెప్పేసి. మా ఇల్లుంది అక్కడ, ఆ కొనాకు ఉంది, ఆ కొనాకు వచ్చి కూడా ఇచ్చారు. మరి ఏ రకంగా ఇస్తారు మేడం మాకు? ఎందుకు ఇస్తారు మాకు? మేము ఓట్లు ఎందుకు వేసినాము? మరి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయినప్పుడు గవర్నమెంట్ ల్యాండ్లో ఎట్లు ఉన్న వాళ్ళకి ఓటు అడిగే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? రాజకీయ నాయకులైనా కానీ ఎట్లా వచ్చారు? ఏ మొహం పెట్టుకొని వచ్చారు మరి మా దగ్గరికి? గవర్నమెంట్ ఇళ్ళల్లో ఉంటున్నారు, మీరు గవర్నమెంట్ ప్లేస్లో ఉన్నారు, మీరు మేము మీ ఓట్లు మాకు అవసరం లేదని అప్పుడే అనేది ఉండే. మరి ఎందుకు వచ్చారు? మాకు ఎందుకు ఓట్లయి నోటీసులు వస్తున్నాయి మరి మాకు? మా ఇండ్ల పేరు మీద ఇంటి నెంబర్తో సహా వస్తున్నాయి కదా మేడం, మరి ఎట్లా వస్తున్నాయి? మరి అప్పుడు తెలియదా ఇక్కడ ఉన్నదని చెప్పేసి? మా అన్ని ట్యాక్స్లు ఎట్లా కట్టించుకున్నారు? ఇప్పుడు ఫస్ట్ టైం అయితే రాలేదు కదా కాంగ్రెస్ గవర్నమెంట్. రాజశేఖర రెడ్డి గారు కూడా గవర్నమెంట్ పాలన చేసిన ఆయన ఉన్నప్పుడు ఆయనకు తెలియదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎందుకు రాలేదు మరి నోటీసులు ఇవన్నీ గవర్నమెంట్ ఇవి అని చెప్పేసి? ఎందుకు వస్తున్నాయి అసలు?
అసలు రావాల్సిన అవసరం ఏముంది? పోండి, మీరు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మీద చూసుకోండి చేసుకోండి. కానీ మా మీద ఇట్లా వేయడం దౌర్జన్యం కరెక్ట్ కాదు కదా మేడం. మేము మాకు కూడా ఇప్పుడు మా మామయ్యలు, మాకు, మా పిల్లలు, ఇప్పుడు వాళ్ళు ఇదన్నీ ఎక్కడి నుంచి అవుతాయి? మాకు కూడా, మేము ఇంతవరకు రెంట్ హౌజులు అనేవి మాకు తెలియదు, ఉన్న దాంట్లోనే మేము ఉంటున్నాం. మేమేం కొత్త ఇండ్లు కట్టియండి అనేసి వాళ్ళ దగ్గరికి పోలేదు. మాకు ఈ ప్రాబ్లం వచ్చింది అనేసి కూడా మేము వాళ్ళ దగ్గరికి పోలేదు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్క దోమ కూడా మా ఇండ్ల ముంగడికి రాలేదు. ఇప్పుడు దోమలు, ఈగలు, ఏంటి మొత్తం జ్వరాలు వచ్చి అంటున్నాము. అంత మంచి గవర్నమెంట్ పాలన చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, మరి ఆయనకి ఎందుకు ఓటేసినాం? ఇదే నాయన తెస్తున్న మార్పు, మరి మార్పు అన్నాడు ఇదేనా మరి? బస్తీల్లో ఉన్న మార్పు. అండ్ ఉన్న వాళ్ళకేమో బిల్డింగ్ మీద బిల్డింగ్ ఇస్తాడు, లేని వాళ్ళకేమో ఊడ్చుకొని ఆక్తాడు. ఆయన ఎంతగానం చేస్తాడు? ఇంతవరకు గ్యాస్ మీద బిల్లు తగ్గిస్తాం ఇంతవరకు ఒక్క రూపాయి తగ్గించిన మొహం కాదు ఆయనది. లేడీస్కి ఓ 2500 అన్న 2000 కాదా 2 రూపీస్ ఇచ్చిన మొహం కాదు ఆయనది. ఎక్కడ చేస్తున్నాడు మేడం ఆయన? ఆయన అసలు ఆయన ఎన్నుకున్న వాళ్ళని ఏమనాలో అర్థమవుతలేదు. మాకు మేమే బొంద దోడుకొని మేమే పడ్డట్టున్నది ఆయన చేసుకొని ఆయన గురించి. మొత్తానికైతే సో పర్మిషన్స్ ఇచ్చిన అధికారులు అందరు ఎక్కడ పోయారు, వాళ్ళ మీద చర్యలు ఎక్కడ పోయినాయి అన్న క్వశ్చన్స్ అయితే చాలా వరకు వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు. 30 సంవత్సరాలకు పైగానే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడే నివాసం ఉంటున్నటువంటి ప్లేస్, మరి చెరువులను కబ్జా చేస్తే, ఒకవేళ నిజంగా మాకు నీళ్ళు వస్తే ప్రాబ్లం మేం కదా చెప్పుకునేది, మరి మాకు ప్రాబ్లం లేనప్పుడు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటుంది, ఎందుకు హైడ్రా అనే ఏజెన్సీని మా మీదకు ఉసుగొల్పింది అన్న ప్రశ్నలు అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు లేవనెత్తుతున్నారు. ఇక్కడ ఒక్కసారి మనం చూసుకుంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కరెంటు బిల్లులు కడుతున్నారు, నల్ల బిల్లులు కడుతున్నారు. రిజిస్ట్రేషన్ ఎట్లా జరిగింది, మాకు ఓటు హక్కులు ఎట్లా వచ్చాయి, ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు మమ్మల్ని ఓట్లు ఎందుకు అడుగుతున్నారు, ఇట్లాంటివన్నీ ప్రశ్నలు కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరుపేద ప్రజలు మాత్రం లేవనెత్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మనం రాగానే స్వచ్ఛందంగా వచ్చి మనతో మాట్లాడించడానికే, మనతో మాట్లాడడానికి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని, అట్లాగే హైడ్రా ఎప్పుడు నోటీసులు ఇచ్చింది, ఆ నోటీసులు ఇచ్చినప్పటి నుంచి వాళ్ళు ఎట్లా బిక్కు బిక్కుమంటూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారో మనతో షేర్ చేసుకున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. మరి చెరువు దగ్గరకు కూడా వెళ్దాం, మరి బోయిన్ చెరువు ఎక్కడుంది, దానికి ఎంత నియర్ బై ఈ బస్తీలు అన్నీ కూడా ఏర్పాటయ్యాయి, ఎంతమందికి నోటీసులు ఇచ్చారు, మరి అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లకి నోటీసులు ఇచ్చారా లేదా, ఇట్లాంటి అన్ని విషయాలను కూడా బోయిన్ చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను మనం ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. సో నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి బోయిన్ చెరువుని సాకు చూపించే ఇక్కడ ఉన్నటువంటి అర్జన్ బస్తీలో ఉన్నటువంటి 125 కుటుంబాలకు నోటీసులు అయితే జారీ చేసింది హైడ్రా. సో ఇక్కడ మనం ఒకసారి వాస్తవ పరిస్థితులు కనుక చూసుకుంటే, సో చెరువు అయితే కనబడుతుంది, చెరువు చుట్టుపక్కల కూడా చాలా వరకు పెద్ద పెద్ద బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు, అట్లాగే చెట్లు కూడా కనబడుతున్నాయి. సో పెద్ద పెద్ద ఇళ్ళకు మాత్రం ఇప్పటివరకు నోటీసులు పోలేదనేసి, అపార్ట్మెంట్లకు కూడా నోటీసులు పోలేదని కూడా ఇక్కడ ఉన్నటువంటి బస్తీవాసులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్. సో చెరువు చూస్తే చాలా డౌన్కి ఉంది. ఆ తర్వాత మనకి ఇక్కడ ఒక పెద్ద కట్ట పోయడం అయితే జరిగింది. ఆ కట్టకి ముందు కూడా సో ఇనుపరేకులతో ఉన్నటువంటి కడ్డీలను అయితే ఏర్పాటు చేశారు. కంప్లీట్గా ఫెన్సింగ్ అని చెప్పాలి, అంటే ఆ చెరువు ఆక్రమణకు గురి కాకుండా వేసినటువంటి ఫెన్సింగ్. పోనీ ఈ ఫెన్సింగ్ చూసుకుంటే కూడా ఇప్పుడు వేసింది కాదు, కొన్ని సంవత్సరాల కింద ఎట్ట వేసింది అని కనిపిస్తుంది. ఒక ఫెన్సింగ్ తర్వాత కట్ట తర్వాత మళ్ళీ ఇంకో ఫెన్సింగ్ అయితే ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్. ఈ చుట్టుపక్కల మాత్రం ఈ చెరువుని ఎవ్వరు కబ్జా చేయకుండా పకడ్బందీగా ఫెన్సింగ్ వేసినటువంటి పరిస్థితి అయితే మనకి ఈ చెరువు దగ్గర కనిపిస్తుంది. ఇక్కడ చాలామంది మళ్ళీ నాతో పాటే ఇక్కడ ఉన్నటువంటి బస్తీవాసులు అయితే రావడం జరిగింది. వాళ్ళని కూడా ఒకసారి మనం మాట్లాడిద్దాం, మరి ఈ చెరువు కబ్జాకి గురైనటువంటి సిచ్యువేషన్లోనే హైడ్రా వీళ్ళకి నోటీసులు ఇచ్చిందా, లేదంటే ఇంకేదైనా కారణాలు చెప్తారా వీళ్ళన్న విషయాలను అడిగి తెలుసుకుందాం. సో చెరువు కబ్జా అయ్యిందనేసి హైడ్రా ఇక్కడ ఉన్నటువంటి బస్తీవాసులకు నోటీసులు ఇచ్చింది. దాదాపు 40-50 సంవత్సరాల నుండి స్థానికంగా ఇక్కడనే ఉన్నాం మేము. ఆల్రెడీ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తున్నాము, ఇంక్లూడింగ్ ఎలక్ట్రిక్ బిల్ పే చేస్తున్నాము, వాటర్ బిల్ పే చేస్తున్నాము. డివైఎఫ్ఐ పార్టీ కింద టీడీపీ గవర్నమెంట్ అయితే ఉంది, అప్పుడే దానికి ఇరిగే వాళ్ళు డ్రైనేజ్ ల్యాండ్ కూడా శాంక్షన్ చేశారు. ఒకవేళ ప్రైవేట్ ల్యాండ్ అయితే చేయరు కదా, ఇప్పుడు గవర్నమెంటే శాంక్షన్ చేసింది. అలాంటప్పుడు మళ్ళీ రీసెంట్ ఇరిగేషన్ వల్ల కట్ట వేసారు, బౌండరీ అన్నప్పుడు మీరు తీసుకుంటుంటే ఈరోజు మేము ఇక్కడ వచ్చి కొన్ని కట్టుకున్న వాళ్ళు కాదు కదా. ఇప్పుడు మేము ఊర్లో అలకించి వచ్చేసి పొలం అమ్ముకొని కట్ట కష్ట జీవితం రూపాయి పోటు వేసుకొని ఇక్కడ కట్టుకున్నాం. ఈరోజు మీరు ప్రతి దానికి నోటీస్ పంపించడం ఎంత మాట ఉన్నాయేమో. అది ఇప్పుడు ఇక్కడ ఉన్న జయలక్ష్మి గార్డెన్ లాంటి కొన్ని ఎకరాలు ఉంది,
గవర్నమెంట్ ల్యాండ్ ఈక్వల్ 100% జెన్యున్ గవర్నమెంట్ ల్యాండ్. మళ్ళీ వాళ్ళకి ఎందుకు నోటీస్ ఇవ్వాలి? మీరు అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ప్రేమ్ సాగర్ ఉన్నాడు, ఫేస్ టూ ఏదైతే బ్లాక్ ఉందో టోటలీ 100% అది గవర్నమెంట్ ల్యాండ్, ప్యూర్ గవర్నమెంట్ ల్యాండ్ ఎఫ్టీఎల్. మళ్ళీ వాళ్ళకి ఎందుకు నోటీస్ ఇవ్వాలి? పేద ప్రజల ఎందుకు పడవడం మీరు? ఇది ఎంత మటుకు నా ఇప్పుడు మా ఇక్కడ ఉన్న స్థానికులు ఎట్లా అంటే రాత్రి మగల వాళ్ళ పాపం తిండి తిప్పలు లేకుండా ఏడ్చుకుంటూ కూర్చోవడం పరిస్థితి ఏర్పడింది ఈరోజు. సో ఈ వర్షం వచ్చినప్పుడు ఏమన్నా ఈ చెరువు నిండి ఈ కట్ట దాటి ఈ ఇళ్లలోకి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉందానే 40 సంవత్సరాలలో కూడా మేము ఎట్లా అట్లాంటి ఇప్పుడు కూడా మేము చూడలేని పరిస్థితి ఇది. సిచ్యువేషన్లే రాలేదు. ఏది ఉండండి, అక్కడ కింద డౌన్ ఉంది కాబట్టి అక్కడ వెళ్తే కానీ ఇక్కడ వరకు అయితే నీకు వాటర్ రావడానికి పరిస్థితే లేదు. గవర్నమెంట్ ల్యాండ్ అయ్యి ఉంటే ఇక్కడ పర్మిషన్స్ ఇవ్వద్దు, ట్యాక్సులు కట్టించుకోవద్దు, ఈవెన్ రిజిస్ట్రేషన్కి కూడా పర్మిషన్ ఇవ్వద్దు అంటూ. ఇప్పుడు ఆల్రెడీ మా రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో అది ఇది మేడం 98 GOI తీసిండు, దాన్ని కూడా మేము అప్పట్లో డీడీ కట్టుకున్నాం. మేము అంతా 100 రూపాయలు పెట్టి రెగ్యులరైజ్ చేసుకోవాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పినారు. అవి కూడా మేము పే చేసి పెట్టుకున్నాం. తర్వాత మళ్ళీ ప్రభుత్వం పోయిన తర్వాత ఎవరు పట్టించుకోలేదు అని. అప్పుడు మళ్ళీ నిజంగానే గవర్నమెంట్ ల్యాండ్ అయితే మళ్ళీ అప్పుడు ఆ స్టేట్మెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చారు కదా, మళ్ళీ అప్పుడు ఏం చేసారు? మళ్ళీ ఇది అప్పుడు చేసినట్టే మేము ఈ స్థానిక పొజిషన్లో ఉండకపోయాం కదా. ఇప్పుడు చుట్టుపక్కల దోమలు దీగలు అన్ని చెరువుల్లో కూడా దానికోసం ఎవరు కూడా పట్టించుకున్నాడు, ఆదరణ లేడు. మీరు ఈగలా చూస్తారు కదా చుట్టుపక్కల దోమలు కానీ అంత డెంగ్యూ ఫీవర్ వచ్చేదాన్ని గవర్నమెంట్ కానీ ఎవరు కానీ ఎటువంటి పోయి చెప్పి కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకున్నాడు, ఆదరణ లేడు. ఇప్పుడు ఏదో పేద ప్రజలు ₹4 ఫోర్ డేస్ కట్టుకున్న దానికి నోటీస్ ఇవ్వడం ఎంత మటుకు న్యాయం ఇది గవర్నమెంట్కు? మేము ఒకటే ప్రభుత్వం కోరుకునేది ఈ నోటీసులు అవుతుందో రిటర్న్ తీసేసుకోవడమే మంచిది. రేపొద్దురేపొద్దు ఇంకా చాలా క్రిటికల్గా ఉంటుంది మేడం రాబోయే కాలంలో. అన్న నువ్వు చెప్పే ఇక్కడ ఉన్నటువంటి బస్తీలకు నోటీస్ ఇవ్వడాన్ని ఎట్లా చూస్తావు? అసలు మీరు కూడా ఈ బస్తీ వాసులు? ఇదే బస్తీ వాసులు మేము. ఇప్పటి నుంచి ఎప్పుడు 50 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్నాం. మా తండ్రి వాళ్ళు వాళ్ళందరూ ఇక్కడనే ఉన్నారు. అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం. అందరూ ట్యాక్సీ ప్లే చేస్తున్నాం. మాకు డ్రైనేజ్ ఉంది, వాటర్ ఉంది, వాటర్ బిల్ పే చేస్తున్నాం. మా అందరికీ పెద్ద పెద్ద వాళ్ళకి ఏదో ఇచ్చిందంటే వాళ్ళ గురించి చూసి పెట్టండి. మేము చిన్న చిన్న ఇళ్లలో పని చేసుకున్నాం, మార్కెట్లో పని చేసుకున్నాం, రోడ్డు మీద ఏదో పని చేసుకున్నాం. మా జీవనాధ మీద మేము ఎక్కడో పని చేసుకుని వచ్చి తిని పండుకునే ఒక ఇల్లు ఉండాలని చెప్పి ఏదో ఇల్లు కట్టుకోవాలని ఉంటున్నాం. అదే ఇల్లు కూలగొడుతుంటే ఎక్కడ పోతామా మేము? ఎక్కడ ఓనే పరిస్థితి మాది. చెరువులను కాపాడుకోవడానికి ఈ హైడ్రాన్ తీసుకొచ్చినామని రేవంత్ సర్కార్ అంటారు. చెరువులుగా మనుషులే పోయినాక చెరువులు ఏం చేసుకుంటామమ్మా? మనుషులు ఉండడానికి జాగలేదు మాకు. మేము ఏదో ఉన్నామని చెప్పేసి ఇక్కడ ఉంటాయి. మనుషులు లేనప్పుడు చెరువు ఏం చేసుకుంటున్నాం? మనుషుల మీద కడతారు చెరువు ఏం చేసుకుంటాం? మనుషులందరూ పోయినాక చెరువు కబ్జా పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాలన్నీ కూడా అక్రమ నిర్మాణాలు అనేసి హైడ్రా నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి ఉన్నాయి. అప్పటి నుంచి ఎవరు ఏ ప్రభుత్వం వచ్చిన ఇంత మంచి కట్ట ఉంది, కట్ట దాటి వాటర్ రావు, కట్ట ఉంది ఇంత మంచిగా, కట్ట దాటి ఎవరు ఓరేరు, ఎవరు రాలేరు. పెన్షన్ కూడా ఉంది, ఒక మంచి కూడా దాటలేరు. అంత బందోబస్తు ఉంది కట్ట. ఆ కట్ట దాటి ఎవరు పోలేరు. కట్ట కిందికి వచ్చి మేము నోటీస్ వచ్చాము, మేము గోలగొడతాం. ఎంతవరకు కరెక్ట్? ఇది ఒక్కొక్కరు అయితే హార్ట్ అటాక్ ఉండాలి, బీపీడం. ఒక ఆమె మొన్న అడ్డం పడ్డది, పోయి కౌన్సిలర్ని కలిసినాం, ఎంపీని కలిసినాం, ఎమ్మెల్యేని కలిసినాం. ఎవరి దగ్గర ఇప్పుడు పొద్దున మేడం వస్తే మేడం దగ్గర కూడా మేము ఎవరి దగ్గర కంటే వాళ్ళ దగ్గర పోతున్నాం. ఏం చేయాలి కాబట్టి వీళ్ళు చెప్తున్నటువంటి విషయాల్లో అయితే కాస్త వాస్తవాలు అయితే చాలా వరకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఈవెన్ కార్యకర్తల ఇళ్లకు ఫామ్ హౌస్లకు చాలామంది అక్రమ కట్టడాలు, అక్రమంగా భూ కబ్జాలకు పాల్పడినటువంటి నాయకుల ఇళ్లకు కావచ్చు, ఫామ్ హౌస్లకు కావచ్చు, ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు. కానీ పేద ప్రజలైనటువంటి మా పొట్టగొడుతున్నటువంటి రేవంత్ సర్కార్ విషయంలో మళ్ళీ పునర్ ఆలోచించ అనేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కోరుతున్నటువంటి సిచ్యువేషన్. సో హైడ్రా అనేది చెరువులను కాపాడుకునేందుకు తీసుకొచ్చిన విషయం సంతోషకరమైనది అయినప్పటికీ కూడా పొట్ట కోసం కోటి తిప్పలు అన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు పొట్ట కోసం రోజు ఉదయం పోయి సాయంత్రం వచ్చేటువంటి ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు, అట్లాగే కూలి నాలి చేసుకునే వాళ్ళే ఎక్కువగా ఈ బస్తీల్లో నివసించే వాళ్ళు. ఇటువంటి వాళ్ళకు హైడ్రా నోటీసులు పంపించడం, సో 50 ఏళ్ల సంది 30 ఏళ్ల సంది మేము ఇక్కడ ఉంటున్నాం, సో ఇప్పుడు ఇక్కడ నోటీసులు పంపించడం వల్ల మేము ట్యాక్సులు కడుతున్నాం, పర్మిషన్స్ మేము మాకు ఇక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ విషయంలో పర్మిషన్స్ వచ్చాయి, అట్లాగే నల్ల బిల్లు, కరెంటు బిల్లు, ఇట్లా అన్ని బిల్లులు కూడా మేము కడుతున్నాం. మరి ఈ ట్యాక్స్ పేయర్స్ అయినటువంటి మాకు హక్కు ఉంది కాబట్టే మేము అడుగుతున్నాం. మా విషయంలో మళ్ళీ ఈ రేవంత్ సర్కార్ ఇచ్చినటువంటి అంటే హైడ్రా ఇచ్చినటువంటి నోటీసుల విషయంలో రేవంత్ సర్కార్ మళ్ళీ పునర్ ఆలోచన చేయాలి. ఇది ఈ నోటీసులను మళ్ళీ వెనక్కి తీసుకోవాలనేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా
కోరుతున్నటువంటి సిచ్యువేషన్ విన్నవించుకుంటున్నారు. సో మరి చూడాలి, మరి వీళ్ళకైతే నోటీసులు ఇచ్చిన అటువంటి దాంట్లో మెన్షన్ చేసినటువంటి టైం పీరియడ్ అయితే అయిపోయింది. వీళ్ళకు కేవలం ఒక రోజు, ఒక వారం రోజులు మాత్రమే టైం ఇచ్చింది. ఆ వారం రోజుల గడువు కూడా పూర్తయింది. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం సో రాత్రింబవళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. సో ఈ హైడ్రా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎప్పుడు వచ్చి ప్రొక్లైనర్ లేదంటే జేసీబీలతో ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లలను కూల్చివేస్తుందో అన్న భయంతో అయితే బతుకుతున్నారు. సో మరి హైడ్రా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఏమన్నా బ్యాక్ స్టెప్ వేస్తుందా లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లలన్నింటినీ కూడా కూల్చివేస్తుందా అనేది మాత్రం మనం చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.